Muppai Nimishalo, Nopilekunda, Vericos Vain Chikiza, Avis Hospital, Hyderabad. Kontamandi Vetrekis Church, and they Tuesday, Rundu Party, Kalavadan, almost ready and poor uncoach. Then he calls not on the ground almost to Samatra Kalanga, prepare and at Garaman Bavans, Lerojete, Pawan Kalyan Garu, Prabutta Vitrek, a board to Chelabo and Ivana, Arojinchi, Sankata Lochinatican, Manu Bavins and Sunday. The Alane Renbur Sandarbalo, while Matla Ledgat, may Matla Ledu, one side love and at Chandrava Night Garante, Kalis, Matla and Rediga on it to an indication of preacher. You put it the Anchivata Cherielu, Leda Nirbanda Kandan at 20 Prakri Mala Indo, Yakarkana Ville 20 Kramolo, Pratisandar Bolo, Section 30 of Police Act this Rado, Leda 144 Section Betano, Rakakal reasons to rally Bandu Betano, Itland Wild and Nidlin Zaragon, Pawan Kalyan in Nirbandan Jado, the mother step with it. You put Chandrava Nidgar and the Akanga Lopal Pampishno, the Rindu step. You rendu Karanalam and the Garakaya on it 20 months, Pawan Kalyan Gara swaying a Jupiter. You get a Gatanaka Panchala Sandabala choose him. Elections are Jarge 20 Sandar Bolone. ఎన్నికలు పొత్తులు సీట్లు ఈ నంబర్ను బట్టి ఖరారు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈ అనివార్యమైనటువంటి చర్యలు విపక్షాల మీద జరుగుతున్నాయో వామపక్షాలు కూడా దాదాపు ఇదే పరిస్థితిని ఫేస్ చేస్తున్నాయి ఎక్కడ ఏం జరిగినా కానీ గతంలో వామపక్షాలు బలం కొంచెం ఎక్కువగా ఉండేది ఇప్పుడు కొంచెం తగ్గినటువంటి నేపథ్యంలో ఎక్కడ ఏ ఆందోళన చేసినా కానీ స్వేచ్ఛగా చేసేటువంటి వాతావరణం లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వామపక్ష నాయకులు కూడా చెప్తున్నారు వీటన్నిటి పరిణామ క్రమంలో ఒక కన్క్లూజన్ అంటే క్లైమాక్స్ అంటాం కదా ఈ క్లైమాక్స్ స్టేజ్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అది కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉండి ఒక ప్రాసెస్ జరిగి ఉండే ఇప్పుడు ఈడీ కేసులో మళ్ళీ కవిత గారికి నోటీసులు ఇచ్చారు ఆల్రెడీ ఒక 4 సార్లు ఆవిడ వెళ్ళి అటెండ్ అయ్యి వివరణలు ఇచ్చి వచ్చారు ఇప్పుడు ఈసారి మళ్ళీ అటెండ్ అయ్యి వచ్చేటువంటి క్రమంలో ఏ పరిణామం జరిగినా కానీ జనం కూడా అర్థం చేసుకుంటారు అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం జరిగింది అని ఇక్కడ అసలు ప్రొసీజర్ లేదు అనేటువంటి అభిప్రాయం జనంలోకి వెళ్ళింది సిఐడి ఏదో వాదనలు చేస్తున్నప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ ఎప్పుడైనా పెట్టొచ్చు మేమంటే ఇప్పుడు అంత తొందరపడి మీరు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు అనుమానం ఉన్నప్పుడు ముందు మరి విచారణకు నోటీసులు ఇచ్చి ఆయన్ని పిలిపించవచ్చు కదా ఇప్పుడు ఆయన A1గా మేము కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఇందులో అనేటువంటి అనుమానం ఉన్నప్పుడు నోటీసులు ఇచ్చి చేసి ఉండాల్సిందిగా జరగలేదు ఆంధ్రప్రదేశ్లోనే లైవ్ ఎగ్జాంపుల్ అవినాష్ రెడ్డిని ఎన్నిసార్లు సిబిఐ విచారించింది ఎన్నిసార్లు ఎన్ని రకాల పిటిషన్లు వేసి ఆయన ముందస్తు బెయిలు లేదంటే అసలు అటెండ్ అవ్వకుండానే ఎగ్జామ్షన్ తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయడాలు అలా ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పటికీ అరెస్ట్ కాలేదు కదా ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం కలిగింది చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి ఉండొచ్చేమో కానీ ప్రొసీజర్ అనుసరించడంలో ఇక్కడ ఇంటెన్షనల్గా జరుగుతున్నటువంటి వాతావరణం ఉంది అనేది అదే పొలిటికల్ వెండట్ అనేటువంటి మాట అందుకనే పవన్ కళ్యాణ్ ఉపయోగించారు అందుకనే జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ విషయంలో రియాక్ట్ అవుతున్నటువంటి రజనీకాంత్ రియాక్ట్ అయ్యారు ఎందుకు రియాక్ట్ అయ్యారు మామూలుగా అయితే రాజకీయపరమైనటువంటి అంశాల్లో పెద్దగా చొరవ చూపరు కానీ ఆయన ఒక మాట చెప్పారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు తప్పు చేస్తారా లేదా ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశం ఇవన్నీ పక్కన పెడితే అతను చేసినటువంటి అభివృద్ధి అతను చేసినటువంటి దార్శనికత చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇందులో ఉంటారని చెప్పినటువంటి విషయంలో అనుమానించేటువంటి పరిస్థితి ఉందని ఇంతమంది ఎందుకు చెప్తున్నారంటే మీరు చేసినటువంటి ప్రక్రియ సబబుగా లేదు ఆ ప్రక్రియ సరిగ్గా జరిగి ఉండుంటే కనుక ఖచ్చితంగా మద్దతు వైసీపీకి వచ్చి ఉండేదేమో చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాల్సినటువంటి అనివార్యత వచ్చి ఉండేదేమో కానీ ఆ ప్రక్రియ జరగలేదు అందుకనే దీన్ని ఒక వేదికగా పవన్ కళ్యాణ్ మలుచుకున్నారు ఆయన పార్టీలో అంతర్గతంగా కూడా పలు దఫాలుగా చర్చలు జరిగి ఉండొచ్చు పైగా మొన్న ఈ అరెస్ట్ అనేటువంటి ప్రక్రియ జరిగిన వెంటనే ఆయన ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో నిర్బంధించినటువంటి విధానం కావచ్చు రోడ్డు మీద ఆయన బైఠాయించినటువంటి విధానం కావచ్చు ఆయన తీసుకెళ్ళి నేరుగా పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి పార్టీ ఆఫీస్కి పరిమితం చేయాలి ఎక్కడ హోటల్స్కి వాటికి కూడా వెళ్ళనివ్వకుండా ఎక్కడ బస్ చేయడానికి కూడా పార్టీ ఆఫీసులోనే తీసుకెళ్ళి ఆయన నేరుగా అక్కడే పెట్టినటువంటి పరిస్థితి వీటన్నిటి నేపథ్యంలో పార్టీలో ఆ రోజే ఒక డిస్కషన్ జరిగి ఉండొచ్చు అందుకనే ధైర్యంగా ఆయన నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను అనేటువంటి ప్రకటన చేశారు మీరందరూ కలిసి రండి అన్నారు కావాల్సినటువంటి సమన్వయ కమిటీని ఫామ్ చేస్తామన్నారు సమస్యలపైన కలిసి పోరాడదాం అన్నారు ఎన్నికలు వచ్చిన సందర్భం ఈ రోజు ఎన్నికలు వచ్చినా కానీ మేము రెడీగా ఉన్నాం అనేటువంటి ఇండికేషన్ ఇచ్చేసారు ఎందుకంటే ఇంకా లేట్ అయినా కానీ క్యాడర్ కనెక్ట్ అవ్వడం అనేది చాలా ప్రాబ్లం అయింది లాస్ట్ మినిట్లో జరిగేటువంటి పొత్తులన్నీ కూడా ఫెయిల్ అవ్వడానికి కారణం అదే క్యాడర్ యాక్సెప్ట్ చేసే నిన్నటి వరకు కూడా వాళ్ళు తిట్టుకునేటువంటి పోటీ లేదంటే ఆ నాయకుడి మీద ఈ నాయకుడి మీద ఉండేటువంటి వాతావరణం అప్పటికప్పుడు కలిసి మేము ఓటు వేయండి అనేటువంటి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు కూడా నమ్మేటువంటి వాతావరణం ఉండదు అందుకనే ఓటు కన్వర్ట్ అవ్వదు ఈ పార్టీని అభిమానించే వాళ్ళు ఆ పార్టీకి వేయాలంటే ఓటు కన్వర్ట్ అవ్వనటువంటి పరిస్థితి ఎక్కువగా కార్యకర్తలు కూడా కలవరు కలిసేటువంటి పరిస్థితి ఉండదు ఇవన్నిటి నేపథ్యంలో ఇప్పుడు 6 నెలల ముందర ఎలక్షన్స్ అనుకుంటే కనుక ఇప్పుడు వచ్చినటువంటి బేస్ కొంత బలమైనటువంటి గ్రాస్ రూట్ లెవెల్లో ఒక బలమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రెండు పార్టీలకి ఒక అవకాశం అవుతుంది దీంతోపాటు ప్రధానమైనటువంటి పార్టీగా భావిస్తున్నటువంటి బీజేపీని కన్విన్స్ చేయడానికి కొంత సమయం దొరికినట్టుగా భావించవచ్చు మనం ఇది ఒకవేళ ఇది కనుక వాళ్ళని ఇప్పుడు బీజేపీ కోర్టులోనే వదిలేరనుకోవచ్చా ఖచ్చితంగా బీజేపీ కోర్టులో వదిలేరు బీజేపీ ఎందుకంటే బీజేపీ ఆలోచిస్తుంది జాతీయ రాజకీయాలు జాతీయ అంశాలను దృష్టిలో ఉంచుకో ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను అర్థం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం ఇచ్చేటువంటి రిపోర్ట్స్ని కావచ్చు వాళ్ళ అభిప్రాయాలను కూడా గౌరవించి ఒక నిర్ణయం తీసుకోవచ్చు
లేదు జాతీయ స్థాయిలో ఒక నెగిటివ్ ఇంప్రెషన్లోకి వస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంటే కనుక తటస్థంగా ఉండడానికి అవకాశం ఉంది. గత ఎన్నికల్లో మనం చూసాం జనసేన బీజేపీ కలుస్తుందని, జనసేన టీడీపీ కలుస్తుందని, జనసేన వైసీపీ కూడా కలుస్తుందని విపరీతమైనటువంటి ప్రచారం, అంటే జనసేనతో అందరికీ అంటగట్టేటువంటి ప్రయత్నం అయితే చాలా విస్తృతంగా జరిగింది. ఇప్పుడు కూడా అప్పుడే ట్వీట్ చేసేసారు ప్యాకేజ్ అన్నీ ఏదో ఇంటర్ వాళ్ళు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మరి అంటే సీసీ కెమెరాలు మానిటరింగ్ అంతా పోలీసులు జైలు శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఏమైనా వెళ్ళిందో మనకు తెలియదు. అప్పుడే ప్యాకేజ్ అని మొదలుపెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక దిగజారు రాజకీయాలుగా కనిపిస్తాయి. ముందు అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడమే రాజకీయంగా చేస్తే కనుక ప్రజలకు కూడా విసుగొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అది ఒక పతాక సన్నివేశంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ కలిశారు. ఇప్పుడు రేపు ప్రజలు డిసైడ్ చేస్తారు వాళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేయాలా ఆశీర్వదించాలా. ఎందుకంటే 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో కలిసి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలు ఖచ్చితంగా తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ఏమి మాట్లాడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఆ రోజు. ఎందుకంటే జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని యూపీఏ ఫ్రంట్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. మోడీ గారు సహకరించలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ అలా వెళ్ళడానికి ఎవరు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా రిజెక్ట్ చేశారు. తెలంగాణలో ఒక రకంగా అధికారంలోకి వచ్చేయచ్చు ఆ కూటమి అనుకున్నారు. చివరి నిమిషంలో చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి రాగానే మళ్ళీ అక్కడ ఆంధ్ర వర్సెస్ తెలంగాణ ఈక్వేషన్ తీసుకొచ్చారు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళ పెత్తనం మనకు అవసరం అనేసరికి ఈక్వేషన్ మొత్తం మారిపోయింది. కాబట్టి రాజకీయం వేరు, నడిచేటువంటి విధానం వేరు, పార్టీలు నడిపించేటువంటి విధానం వేరు. ఇప్పటివరకు జనసేన పార్టీ విధానాలపైన పోరాటంలో భాగంగా తన సొంత ఎజెండాతో ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసింది, పార్టీని బలోపేతం చేసుకునేటువంటి ఎత్తుగడ వేసింది. ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికలను ఎదుర్కొనేటువంటి క్రమంలో ఎన్నికల రాజకీయం డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఎన్నికలను ఎదుర్కొనేటువంటి క్రమంలో జనసేన టీడీపీ కలిస్తేనే ప్రయోజనం అనేటువంటి ఆలోచనకి ఆ ఇద్దరు నాయకులు కూడా వచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ కలుస్తుందా లేదా వామపక్షాలు కలుస్తుందా అనేది కాలం డిసైడ్ చేసేటువంటి వారం రోజుల వ్యవధిలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ చూస్తే పొలిటికల్గా ఇక్కడ వైసీపీ తాను పై చేయి సాధించింది. అంటే చంద్రబాబుని ఆల్రెడీ ఆయన అపరచాణిక్యుడు, విజనరీ లీడర్, ఒక మచ్చ కూడా లేదు, ఎక్కడ కూడా అవినీతి మచ్చలు లేవు అని చెప్పే టీడీపీ వాళ్ళకి ఇది ఒక బ్రేక్ పడింది. ఇప్పుడు చంద్రబాబు జైల్లోకి వెళ్ళారు. అయితే ఇప్పుడు ఒక్కసారికి ఇప్పుడు పొత్తు విషయాన్ని రెండు పార్టీలు ప్రకటించడం, అంటే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సో ఒక రకంగా విపక్షాలు ముందుకొచ్చాయనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు మీద పై చేయి లేదా టీడీపీ మీద పై చేయి అనుకోవడం అంత సరైనటువంటి ఆలోచన కాదు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పూర్తిగా డిఫెన్స్లో ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఒక పెద్ద డెమో ప్రజెంటేషన్ పెట్టి ఇది ఇలా జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి స్థితిలోకి వెళ్ళడమే డిఫెన్స్లో ఉన్నట్టు దానికి పెద్ద సంకేతం అది. ఒకవేళ తప్పు లేకపోతే అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా వైసీపీ నాయకత్వం ఎవరు తీసుకోరు. ఎందుకంటే ఆ కేసు ప్రొసీజర్స్ జరిగినటువంటి విధానంలో లోపాలు ఉన్నాయనేది జాతీయ మీడియా దగ్గర నుంచి అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని డిఫెన్స్లోకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి పైకి ఒక మెట్టు మనం పైకి వెళ్ళాము అనేటువంటి అభిప్రాయం వచ్చినా కానీ దానివల్ల సింపతి గెయిన్ అయినటువంటి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి వైసీపీనే చేతులారా ఇచ్చిందనే అభిప్రాయం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాన్ని ఒక అడ్వాంటేజ్గా మలుచుకునేటువంటి క్రమంలో ఇప్పుడు ఈ సందర్భంలో కాకుండా మరే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేసినా ఇంతకంటే ఎక్కువ రియాక్షన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా అడ్డుకోవడం కూడా ఒక మిస్టేక్ అనుకోవచ్చు. ఖచ్చితంగా అది అడ్డుకోవడం అనేది ఒక మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళది ప్రయర్ ఎజెండా, అంతకంటే ముందరే నిర్ణయించినటువంటి ఒక సమావేశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి అక్కడికి వస్తున్నారు. అనూహ్యంగా ఈయన కూడా అదే టైంకి బయలుదేరుతుంటే అందరూ ఏం ఊహించారంటే ఆయన కలవడానికే వెళ్తున్నారు. అరెస్ట్ అయిన వ్యక్తి ఆయన ఎక్కడ కూడా ప్రకటించలేదు అదంతా కూడా బాలకృష్ణ ఫ్లైట్ మాత్రం అలో చేశారు. బాలకృష్ణ గారు ఏంటంటే కుటుంబ పరంగా ఆయన వెళ్ళేటువంటి ప్రయత్నం. పవన్ కళ్యాణ్ వస్తున్నారనే దానికి ముందుగానే మేము నిర్ణయించుకున్నాం. పార్టీలో నిర్ణయించుకునేటువంటి కార్యక్రమం బయటంతా చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకవేళ ఏదైనా బహిరంగ సభ అయితే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక అధినేతగా వెళ్ళడం రావడం అనేది సహజం. ముందుగానే మేము నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమం ఇదని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అసలు పూర్తిగా ఫ్లైట్ ఆపేశారు. సరే ఫ్లైట్ అది ఫస్ట్ టైం ఫ్లైట్ డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడికి ఫోన్ చేసి టేక్ ఆఫ్కి పర్మిషన్ ఇవ్వకుండా ఆపడం అనేది ఫస్ట్ టైం అది. సరే అక్కడ అయిపోతే ఆయన రోడ్డు మార్గాన్ని బయలుదేరారు. మళ్ళీ అక్కడ హై డ్రామా నడిచింది. రాత్రి 10 గంటలు 11 గంటల వరకు అదే డ్రామా నడుస్తూ ఉంది. చివరికి ఆయన తీసుకెళ్లి పార్టీ ఆఫీస్లో పెట్టి అక్కడే భద్రత కల్పించి బయటికి రాకూడదని చెప్పిన ఆంక్షలు విధించినట్టుంది. ఇవన్నీ కూడా ప్రజలకు ఒక రకమైనటువంటి ఇండికేషన్. అంటే వైసీపీ కార్యకర్తలకు అద్భుతంగా చేశారు, భలే కంట్రోల్ చేశారనే ఫీలింగ్ ఉండొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమ నిర్ణేతలు. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ అధికారాన్ని అనుభవించిన నాయకులు కూడా చతికిలు పడిపోయినటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. కాబట్టి ప్రజలను మించి అధికారం చలాయిస్తాం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఎదురు దెబ్బలు తగులుతాయి. ఇక్కడ ఈ సందర్భంలో దాన్ని ఒక అవకాశంగా మలుచుకుని రెండు పార్టీలు అనౌన్స్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తే కనుక ఈ పొత్తును కూడా జనం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకనే
ఒక నిర్ణయం తీసేసుకున్నారు. రేపు బీజేపీ కలిసినా కలవపోయినా కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆ సందర్భంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది అనేటువంటిది ఒక కాజ్ చెప్పుకోవడానికి, ప్రజల ముందరకు వెళ్ళడానికి ఒక అవకాశం, ఒక వెసులుబాటుని టీడీపీ జనసేన ఒక అడ్వాంటేజ్గా మలుచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకనే ఇమీడియట్గా వితిన్ నో టైం ఆయన మాట్లాడి అరగంట కూడా కాకుండానే వైసీపీ అఫీషియల్ ట్వీట్లో ప్యాకేజ్ ఫిక్స్ అయ్యింది, ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ రోజు వింటున్నవే. ఇవి ఈ వింటున్న వాటికి మళ్ళీ కొత్తగా ఇంటర్ప్రిటేషన్, ప్యాకేజీ ఎంత వచ్చిందో మరి అధికారంలో ఉన్నవాళ్ళు డిసైడ్ చేసి చెప్పండి అని జనసేన నాయకులే చెప్తున్నారు. మరి ఏమైనా ఉంటే ఆ వివరాలు కూడా బయట పెడితే వైసీపీ చెప్పేటువంటి వాదాన్ని ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేవలం రాజకీయ ప్రకటనలు చేయడం ద్వారా ప్రజల మనసులు గెలుస్తాం అనుకుంటే కనుక అది పొరపాటు. ఇప్పుడు నడవబోయేది చాలా కీలకమైనటువంటి దశ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును డిసైడ్ చేసేటువంటి అంశం. ఈ ఎన్నికలు వైసీపీకి కూడా చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే, ఈ ఎన్నికల్లో మనం గెలిచాం, రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా మనం గెలవాలి, అప్పుడు మన అధికారం 25 ఏళ్ల పాటు 30 ఏళ్ల పాటు సుస్థిరం అవుతుందనేటువంటి మాట ఆ ఎజెండా ఆ రోజు ఇచ్చాడు ఆయన. పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని కూడా చెప్పారు, కలవకపోతే ఇదే పరిస్థితి 2 దశాబ్దాలు కంటిన్యూ అవుతుంది అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే మాట చెప్పారు, కలవకపోతే ఇంకో 2-3 దశాబ్దాలు కంటిన్యూ అయినా కానీ మనం ఏమి ప్రశ్నించడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎదిరించాల్సినటువంటి సందర్భం ఇది, అందరం కలిసికట్టుగా ఎదిరిద్దాం అనేటువంటి నినాదం పవన్ కళ్యాణ్ ఇచ్చారు. ఈ వీటిని ప్రజలు ఆలోచిస్తారు. ఖచ్చితంగా ప్రజలకి విచక్షణ శక్తి ఉంటుంది, వివేకం ఉంటుంది, సందర్భాన్ని బట్టి సమయానుకూలంగా ఆ నిర్ణయం తీసుకునేటువంటి స్వభావం ప్రజల్లో ఉంటుంది. అలా ఉంది కాబట్టే ఎన్ని రకాల తాయిలాలు ఇచ్చినా, ఎన్ని రకాల చంద్రబాబు నాయుడు కూడా లాస్ట్ టైం ఏం చేశారు, పసుపు కుంకుమాన్ని 10,000 అకౌంట్లో వేశారు కానీ వర్కౌట్ కాలేదు. అంతకు ముందర అయితే 2004 చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాడు, కోటి వరాలన్న ఒక పథకం తీసుకొచ్చారు. కోటి వరాల పథకం ఏంటంటే ఏది అడిగినా కానీ మేము చేస్తామనేటువంటి ఒక ఇష్యూ, కానీ ఓడిపోయారు. కాబట్టి ప్రజలకి ఒక విచక్షణ శక్తి ఉంటుంది, వివేకశీలత ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు ఓట్లు వేస్తారు. రాజకీయ పార్టీలు కూడా దానికి అనుగుణంగా ప్రవర్తించడం, అలా నమ్మించే విధంగా ప్రజల్ని కన్విన్స్ చేసే విధంగా కనుక వ్యూహాలను మలుచుకుంటే ప్రజలు వాళ్ళ వెంట నడుస్తారు. అలా లేని పక్షంలో కనుక తిరస్కరించేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి.